వికలాంగుల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ కామెంట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దివ్యాంగులు విమానయాన సంస్థల్లో పైలట్లుగా, వైద్య రంగంలో డాక్టర్లుగా చేయడం అనేది చాలా కష్టము, ఈ విషయంలో పునరాలోచించాలని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చెప్పారు. సో దీనికి సంబంధించి వికలాంగులు పూర్తి స్థాయిలో తమ నిరసనను చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతము. తెలంగాణ క్యాడర్ కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వార్తల్లోని వ్యక్తిగా నిలుస్తున్నటువంటి సందర్భం ఉంది. అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటీవల కాలంలో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడాలి. స్మితా సబర్వాల్ లాంటి ఒక ఉన్నత విద్యావంతురాలు మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబు అనేటటువంటి ఒక ప్రశ్నలైతే ఇవాళ సమాజం నుంచి ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అని అంటే, సివిల్ సర్వీసెస్ లో వికలాంగుల కోటా ఎందుకు అనేటటువంటి ప్రశ్నను లేవనెత్తుతూ, అటు విమానాల్లో పైలట్లుగా మనం వికలాంగులను తీసుకోగలుగుతామా, హాస్పిటల్స్ లో డాక్టర్స్ గా తీసుకోగలుగుతామా అనేటటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఒక ఉన్నత విద్యావంతురాలైనటువంటి స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు చేయాల్సినటువంటి వ్యాఖ్యలు కావు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం. ఎందుకంటే దివ్యాంగులు కూడా అత్యంత ప్రతిభావంతులుగా అనేక రంగాలలో తన ప్రతిభను నిరూపించుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఐఏఎస్లుగా మొత్తం కంప్లీట్ గా బ్లైండ్ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఐఏఎస్ గా సెలెక్ట్ అయినటువంటి క్రమంలో ఉన్నారు. మీరెలా ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారో కంప్లీట్ గా బ్లైండ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు అని అంటే, సాధారణమైనటువంటి మీరు ఐఏఎస్ గా సెలెక్ట్ అవటం పెద్ద వింత కాదు, కానీ ఒక బ్లైండ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారంటే మీరు ప్రతిభావంతులు అవుతారా, వాళ్ళు ప్రతిభావంతులు అవుతారా అనేటటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్న క్రమంలో మీరు చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటి అనేటటువంటిది. గతంలో కూడా ఆడపిల్లలపైన హత్యాయత్నాలు జరిగినప్పుడు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు వ్యాఖ్యలు చేశారు, మీకు అనుకూలంగా లేనప్పుడు మిన్నుకున్నటువంటి సంఘటనలు సందర్భంలో కూడా సమాజం నుండి మీకు అనేక ప్రశ్నలు వచ్చాయి. మీరు ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడటం లేదు అని అంటే, గత కొంతకాలంగా మీరు ప్రభుత్వాలకు అనుకూలంగా మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భము మీ పైన అనేక విమర్శలు వచ్చాయి. ఇవాళ అత్యంత ప్రతిభావంతులైనటువంటి దివ్యాంగుల పైన కూడా మీ విమర్శలను సభ్య సమాజము డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. కాబట్టి వాళ్ల రంగంలో వాళ్ళు అత్యంత ప్రతిభావంతులుగా నిలుస్తున్నారు, అనేక విజయాలు సాధించారు, అనేక రంగాలలో వాళ్ల ప్రతిభ నిరూపించుకున్నటువంటి వాళ్ళు, ఏ శాఖలో ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సామాన్య ప్రజలకు తీసుకుపోనటువంటి సామర్థ్యాన్ని ప్రతిభను చూపెడుతున్నటువంటి నేపథ్యంలో మీ వ్యాఖ్యలలో అర్థం లేదనేటటువంటి విషయాన్ని గనక మనం చూడాలి. కేవలం సంచలనం కోసమో లేకపోతే వార్తల్లో ఉండటం కోసమో మీరు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనపడుతుంది తప్ప, నిజంగా మీ వ్యాఖ్యలలో పసలేదు, మీ వ్యాఖ్యలలో సహేతుకత లేదు, మీ వ్యాఖ్యలలో వాస్తవం లేదనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అయితే మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అని అంటే, అత్యంత ఉన్నత విద్యావంతురాలైనటువంటి మీరు ఒక ఇంగిత జ్ఞానాన్ని, కామన్ సెన్స్ ని మర్చిపోయారు కాబట్టి మీ తప్పుని మీరే సరిదిద్దుకునే విధంగా ఇవాళ అత్యంత ప్రతిభావంతులు దివ్యాంగుల సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. క్షమాపణ చెప్పి మీ హుందాతనాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం సరైనటువంటిది కాదు. బాలలత ఐఏఎస్ ట్రైనీ, మీరు ఐఏఎస్ అయ్యారు, మీలాంటి ఐఏఎస్లని వందల మందిని తను ట్రైన్ చేస్తున్నటువంటి ఆమె కూడా అత్యంత ప్రతిభావంతురాలే, దివ్యాంగురాలే. తను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపైన ఉంది. మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రయాశ్చిత్తము, పశ్చాత్తాపము వెలుబుచ్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి బేషరతుగా ఆ సమాజానికి మీరు అపాలజీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అపాలజీ చేసి మీ హుందాతనాన్ని నిలబెట్టుకోవాలని స్మితా సబర్వాల్ గారిని డిమాండ్ చేస్తున్నారు. సర్, స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదిక చేసిన ట్వీట్ లో నిన్న పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా, అంటే ఎలాంటి విషయంలో కూడా ఆమె వెనకంజ వేయట్లేరు. ఎవరైతే ట్విట్టర్ లో స్పందిస్తున్నారో వెల్ సెడ్ అని, ఎక్సలెంట్ అని, హ్యాట్సఫ్ అని ఆమె స్పందిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు?
అంటే తన వ్యాఖ్యలను తాను సమర్థించుకుంటున్నారంటే ఇంకా తను ఎంత అమాయకత్వంగా ఉన్నారో అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. తను చేసినటువంటి తప్పుని తాను గుర్తించలేనటువంటి స్థితిలో ఇవాళ స్మితా సబర్వాల్ ఉన్నారు అని అంటే, ఒక ఉన్నత విద్యావంతురాలు ఒక ఐఏఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా ఆ సమాజానికి మీరు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది, మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వెనుకకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మీ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు అని అంటే మీరు సమాజానికి చాలా దూరంగా జరుగుతున్నటువంటి వ్యక్తిగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతాయుతమైనటువంటి అధికారిక పదవుల్లో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు చేయాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు. కాబట్టి బేషరతుగా ప్రతిభావంతులకు దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ మీ ప్రతి వర్గం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఆ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు బాలలత గారు లేకుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్కా జడ్సన్ గారు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వాపసు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మా యొక్క నిరసన శాంతియుతంగా వ్యక్తపరుస్తాం అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది స్మితా సబర్వాల్ విజ్ఞతకే వదిలివేయాల్సినటువంటి అంశం. ఇవాళ ఒక్క స్మితా సబర్వాల్ దివ్యాంగులపైన ప్రతిభావంతులపైన వ్యాఖ్యానం చేస్తే ప్రతిభావంతులకు దివ్యాంగులకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. వాళ్ళు అనేక రంగాలలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తులు, సమాజంలో అత్యంత గౌరవించబడుతున్నటువంటి వ్యక్తులుగానే చూస్తున్నాం. కేవలం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతోటే ఆ సమాజానికి ఏదో నష్టం జరుగుతుందని మేము భావించలేం, కానీ ఆ సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి స్మితా సబర్వాల్ లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కాబట్టి ఆ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆమె పైన ఉంది. అది ఆమె విజ్ఞతకు వదిలివేయాల్సినటువంటి అంశంగా మనం చూడాలి. ఇంకా స్మితా సబర్వాల్ ని పెద్ద వ్యక్తిగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. తన వ్యాఖ్యలతోటి తన విలువను తానే తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతుంది. కాబట్టి పెద్దగా స్మితా సబర్వాల్ క్షమాపణ చెబితే ఆమె కుందాతనం నిలబెట్టుకున్నట్టు అవుతుంది. స్మితా సబర్వాల్ ని పట్టించుకోవటం వల్ల, ఆమె పైన నిరసన చేయటం వల్ల దివ్యాంగులు అనవసరంగా వాళ్ళ సమయం వృధా చేసుకున్న వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఏం పర్వాలేదు, దివ్యాంగుల సమాజానికి మొత్తం సమాజం అండగా నిలబడుతుంది. స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలను తూర్పారబడుతున్నారు, స్మితా సబర్వాల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మంచివి కావనేటటువంటి అభిప్రాయం వస్తున్నారు. మీ విలువ ఇంకా సమాజంలో పెరిగింది కాబట్టి ఆ విలువలతోటే మీరు ఉండాలి. మీరు మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో మీ సామర్థ్యాలను మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు మాట్లాడినంత మాత్రాన మీ ప్రతిభా పాఠ వాళ్ళకు వచ్చేటటువంటి నష్టం లేదు. నేను ఒక అధికారి, స్మితా సబర్వాల్ లాంటి ఒక అధికారి, మంచి అధికారిగా గుర్తింపు పొందినటువంటి, సమర్థత కలిగినటువంటి అధికారిగా గుర్తింపు పొందారు. మీ విలువను మీరు తగ్గించుకోకుండా బేషరతుగా ప్రతిభావంతులు దివ్యాంగుల సమాజానికి మీరు క్షమాపణ చెప్తే కుందాతనంగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను.